హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి మనం చెత్త అప్డేట్ అనమాట. చరిత్ర పునరావృతం అయింది. ఏదైతే మనం డిస్కస్ చేసామో అదే జరిగిందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ కూడా పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే పరమ చెత్త అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ 16, ఆ తర్వాత 12, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి 19వ తారీఖు. ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తానికైతే జేవీడి మళ్ళీ పోస్ట్ పోన్ చేశాడు. సో ఇది షరా మామూలే. సో అప్పుడేమో పోయినసారి ఆగస్టులో పోస్ట్ పోన్ చేసినప్పుడేమో వర్షాలు, భారీ వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేయటం జరిగిందని చెప్పారు. ఇప్పుడేమో టెక్నికల్ ఇష్యూస్ వలన రాజమండ్రిలో జరగాల్సిన ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదుందో దాన్ని ముందుకు జరిపింది. ఏదైతే ఉందో 12వ తారీఖుని 16 కూడా కాకుండా మళ్ళీ 19వ తారీఖుకి కర్నూలు జిల్లాలో నొక్కటానికి ప్లాన్ చేశారు. మొత్తానికైతే మరి అప్పుడు కన్నా పడతాయా లేవా అని నాకైతే డౌటే. మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే ఇటు పక్కన ఈ అడ్వకేట్లు వీళ్ళకి చెట్టు కింద ఉంటారు కదా, మామూలుగా అదే అయిపోయి ఉంటారే చదువు, వాళ్ళకి స్టైఫండ్ కిందో ఏదో చదువుకునే వాళ్ళకో, మొత్తానికైతే వాళ్ళకు కూడా స్టైఫండ్ ఇస్తున్నారు. మరి అటు డబ్బులు పోతే మళ్ళీ ఈ రైతులు ఇయే అని అన్నారు, అవి మళ్ళీ పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోగా అసలే వాటికే డబ్బులు లేవు. ఇప్పుడు మరి ఉన్నాటికి డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పేసి జనాల్లో ఒక ఇది అనేది ఏర్పడిందనమాట. ఇంత పరమ చెత్త అప్డేట్ నా జీవితంలో చూడలేదు, చూడరు కూడా. ఏంటంటే పోయినసారి నయం ఒక్కసారే పోస్ట్ పోన్ అయింది, ఈసారి ఏకంగా 16 పోయి 12కి వచ్చే 12 పోయి 19కి వచ్చే. సో ఇంకొక పక్క స్టూడెంట్స్ వచ్చేసరికి పాత బకాయిలే ఇంతవరకు పడలేదు, మీరు ఇంకో 2 కిస్తీలే అంటున్నారు మాకు. ఇప్పుడు మాకు బీటెక్లో అయిపోయింది, ఇంతవరకు బీటెక్లో 2 సంవత్సరాలు ఏమో రాలేదు, మాది ఎంటెక్ కూడా అయిపోతుంది, ఇంతవరకు వేయలేదు, అసలు వేస్తారా ఏరా అంటున్నారు. నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నాను, చాలామంది చెప్పింది చెప్తున్నాను. అయిపోయిన వాళ్ళకి నాకు తెలిసి ఇక పడవపోవచ్చు. ఎందుకంటే కొంతమంది అడిగారు, సార్ నాది చదువు అయిపోయింది, మరి మా మదర్ జాయింట్ అకౌంట్ అడిగారు కదా, మరి మదర్ది మేము కూడా ఇవ్వాలా అని వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్పుడే ఫైనల్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ వరకే, వాళ్ళు కూడా అడగలేదు అనుకుంటా, వాళ్ళ వరకు డిప్లొమా అయినా ఏదైనా కానివ్వండి, చదువుకునే వాళ్ళ వరకు జాయింట్ అకౌంట్ కంపల్సరీ కావాలి, అయిపోయిన వాళ్ళు అవసరం లేదని. అంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు కదా, కంపల్సరీగా మీరు రియంబర్స్మెంట్ డబ్బులు మీరు కట్టుకోవడమే, ఇక కట్టుకుంటే కానీ మీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు నాకు తెలిసి. మరి ఇప్పుడు సరే చదువు అయిపోయిన తర్వాత అంటే పీసీసీఎంఎం తీసుకోవడానికి 4 రోజులు లేట్ అయినా ఓ డబ్బులు పోగు చేసుకొని ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. సలహాలు లేనోళ్ళు అనుకో, వాడు ఉద్యోగం లేనిది వాడు ఎక్కడ పోయి ఇది అవుతాడు, సర్టిఫికెట్లు ఉంటేనే కదా వాడికి ఉద్యోగం వచ్చేది, మళ్ళీ పోయి కూలి పని చేసుకొస్తాడా, అది లేదు కదా. అసలే బయట ఉద్యోగాలు లేవు, కరెక్ట్ టైంకి ఫ్రెషర్గా ఎక్కడో ఒకటో రెండో వాళ్ళ ఆరాకొరా పడుతున్నాయి అనుకుంటుంటే ఇవి పిడుగులాంటి వార్తలు అనమాట. సో ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత అంటే పర్ల, ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది ఆంధ్రాలో ఏంటంటే, ఇప్పుడు ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి హాల్ టికెట్స్ ఇవ్వనన్నారంట ఫీజులు కట్టకపోతే కొన్ని కాలేజీల్లో. మరి ఏ కాలేజీల్లో అన్నారో నాకైతే తెలియదు, కానీ చాలామంది స్టూడెంట్స్ కామెంట్లు చేయటం అయితే జరుగుతుంది. మరి ఇలా అయితే వాళ్ళు చదువు అనే టెన్షన్ పడతారా, లేదా ఫీజు కోసం టెన్షన్ పడతారా? సరే ఉన్నోళ్ళు మెద్దు తరగతి వాళ్ళు అంటే ఏదో ఒకటి చేసి ఎట్లా కట్ట, ఉన్నోళ్ళు అంటే డైరెక్ట్ కట్టేస్తారు,
మధ్యతరగతి వాళ్ళు అంటే ఏదో ఒకటి ఎక్కడో చోట తీసుకొచ్చారని పెడతారు, లోన్లో బ్యాంక్ లోన్లో ఏదో ఒకటి. అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ ఆసరా లేని వాళ్ళు. ఇక ఈ మాత్రం దానికి రీయంబర్స్మెంట్ ఇచ్చి ప్రయోజనం ఏముంది, మొత్తానికి సంవత్సరానికి 4 ఇన్స్టాల్మెంట్స్ పడాల్సింది, 2 ఇన్స్టాల్మెంట్స్ కంటే ఎక్కువ రావట్లేదని చెప్పేసి స్టూడెంట్స్ బాగా ఆవేదన చెందుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సర్టిఫికెట్ల కోసం వీళ్ళ హాల్ టికెట్లు ఆపితే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఒకవేళ నిజంగా సరే చదువు అయిపోయిన తర్వాత పీసీసీఎంఎం కంటే అడిగారంటే ఈలో పడితే ఏమన్నా చూసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్స్ కనుక ఇవ్వకపోతే మాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒకటి, సీఎంఓ ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్కి ఒకటి మెయిల్ పెట్టండి, అలాంటి ఇలా ఫీజులు కట్టకపోతే రీఎంబర్స్మెంట్ పడలేదు కాబట్టి మాకు సంబంధం లేదు, మీరు ఫీజులు కట్టాల్సిందే, లేకపోతే మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సిందే, లేకపోతే ఎగ్జామ్స్ హాల్ టికెట్ కావాలన్నా మీరు డబ్బులు కట్టే తీసుకోవాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయమన్నారని చెప్పి పెట్టండి. అది ఇప్పుడు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్స్ రాయనీయకుండా చికాకు చేస్తే అప్పుడు వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారనుకోండి మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది, లేదనుకోండి ఇక ఆ తర్వాత మనం చేసేది ఏమీ లేదేక, అప్పుడు ఇక ఇదేం కరమరా బాబు అని తూర్పు తిరిగి దండం పెట్టడం. ఇక మరి అంతకు మించి చేసేది ఏం లేదు కదా ఎవరైనా కానివ్వండి, అది అన్నమాట. సో ఇంత దరిద్రమైన పోస్ట్ పోన్మెంటు నేను ఎప్పుడు చూడాలి. మొన్న ఒక స్టూడెంటు పెట్టాడు, ఇప్పుడు నేను ఇప్పుడు రికగ్నైజ్ అయ్యా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వటం, ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది స్టూడెంట్, సార్ అయిపోవడం సాగు మళ్ళీ పోస్ట్ పోన్ అవుద్దని ఒక స్టూడెంట్ పెట్టాడు. ఆ అబ్బాయి ఇప్పుడు నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తాను, ఇది 4 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను, దీనికి 4th ఇయర్ కూడా అయిపోతుంది. అయితే అప్పుడు నుంచి పెడుతున్నా సార్ మీరు మీరు చెప్పడమే కానీ అది పడదు సార్ అది అని అన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆ కుర్రోడు మొన్న కొంతమంది ఎంటెక్లు జాయిన్ అయ్యి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా ఉంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ ముందు నడుస్తుంది, దానివల్ల ఉపయోగం ఉందా? అది ఎలా ఉందంటే మా దగ్గర ఉన్నంతవరకు ఇస్తాం మీ దగ్గర ఉన్నంతవరకు మీరు పెట్టుకోండి అన్నట్టుంది. తెలంగాణ అంతే కదా, బీసీ స్టూడెంట్స్ 15,000 ఏమో కట్టుకోవాలి ఎక్స్ట్రా ఫీజు, కొంతవరకే రీఎంబర్స్మెంట్ ఇస్తారు. సో అలా ఉంది ఇప్పుడు చేసింది, అక్కడ 15,000 ఇక్కడ సంవత్సరానికి మళ్ళీ ఫీజులు చూస్తే ఇంతంత ఇచ్చారు, ఒక్కొక్కరికి 55,000 65,000 శాంక్షన్ చేశారు కాలేజీ వాళ్ళకి. ఇంకే ఎక్కడి నుంచి తెస్తాడు వాడు స్టూడెంట్ అనేవాడు? సో ఇంత పరమా చెత్త అప్డేట్ అయితే నా జీవితంలో చూడలా. సో ఆంధ్రాలో ఇలా జరుగుతుందని. సో దీనిపై మీరేమంటారు చెప్పండి, మీకేమన్నా ఇంకా పాత బకాయిలు ఉన్నాయో పెట్టండి, ఎందుకంటే చాలామంది పెట్టారు మొన్న అప్డేట్లో మాకు ఇంకా రావాలి ఇంకా రావాలని చెప్పేసి. మీకు కూడా ఏమైనా ఉన్నాయో, వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్.